Hey guys, welcome back to Apple Beauty. So, ee roju video lo black henna review complete ga aithe chudandi. Nenu already ee video chesanu ela mix cheskovali annadi. But kani nenu channel start chesina kotta lo aithe chesanu guys. Ippudu chaala mandiki doubts unnai. So, maa mother head meedane nenu ee black henna ni vesi meetho share chestanu. Complete ga aithe chusandi. Ikkada henna packet vachesi each one 60 रुपीस अच्छे पड़ती मीकु दींट्लो टू पैक्स अच्छे वस्ताई हेयर की वन वेसको वन अना सर शॉर्ट हेयर ने बटी मेंटेन चेसुकोवच्चु लॉन्ग हेयर अच्छे टू पड़ता है हॉट वाटर तीसुकोवाली अंटे मरी ओवर हीट कादु अलाने मरी कूल कादु मीडियम गा तीसुकोंडी అండ్ ఇక్కడ మనము ఇలాంటి బౌల్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు బ్రష్ అండ్ బౌల్ ఇది వచ్చేసి మనకి 170 రూపీస్ సెట్ అన్నమాట సో మీకు కావాలి అనుకుంటే ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను అండ్ ఈ మనకి సెట్గా వచ్చిన ఇది హెయిర్ డైస్ వేసుకునే బ్రష్ అన్నమాట ఇది చూసినట్లయితే మనకి కొంచెం గ్యాప్స్తో ఉంది ఇక్కడ నేను ప్యాక్ బ్రష్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ కాదు హెడ్కి బేబీ హెయిర్ ఉంటుంది కదా ఫోర్ హెడ్ మీద అది కంప్లీట్గా ఈ బ్రష్తో వేసినట్లయితే ప్యాక్ బ్రష్తో మీకు చక్కగా స్టిక్కీగా కంప్లీట్గా గ్యాప్స్ లేకుండా ఉంటుంది ఈ బ్రష్తో వేసినట్లయితే బేబీ హెయిర్కి అంటదు సో అందుకనే నేను ఇక్కడ ఆ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను అన్నమాట సో గాయ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము చూద్దాము ఇంకా ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ బౌల్లో అయితే నేను యూజ్ చేయట్లేదు ఆల్రెడీ పెయిడ్ అనమాట ఇది సో నేను అందుకని వేరే బౌల్లో అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకోండి అండ్ ఈ బౌల్లో హెన్నా ప్యాక్స్ని మీరు కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ టూ చూపిస్తున్నాను మనకి వన్ ప్యాక్లో ఇన్సైడ్ టూ అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నేను టూ నీడ్ అయితే ఉంది ఇక్కడ సో అందుకని టూ మిక్స్ చేస్తున్నాను మీకు కావాలి అంటే ఓన్లీ వన్ కూడా కలుపుకోవచ్చు అన్నమాట సో గాయ్స్ ఇంకా దీన్ని కట్ చేసేసుకొని బౌల్ తీసుకొని హెన్నాని మొత్తం కూడా బౌల్లో వేసేసుకుందాము అండ్ దీని ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే గోరింటాక్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల పౌడరు ఇది ఆమ్ల పౌడర్ని ఏంటి అంటే మనము డ్రై చేసేసుకొని బాగా ఎండిన తర్వాత ఆ పౌడర్ని చేసుకొని పౌడర్ని మనము బాగా ఒక ప్యాన్లో తీసుకొని ఫ్రై చేసినట్లయితే దాన్ని కంప్లీట్గా చేస్తే అది బ్లాక్లోకి చేంజ్ అవుతుంది ఆ బ్లాక్లోకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిన దాన్ని ఈ గోరింటాక్ పౌడర్లో కలపడం వల్ల దీంట్లో నుంచి వచ్చే రెడ్ దాంట్లో నుంచి వచ్చే బ్లాక్నెస్ మిక్స్ అయ్యి మనకి బ్లాక్ హెన్నాగా చేంజ్ అయిపోతుంది సో అంతేకాకుండా ఆనియన్ సీడ్స్ ఉంటాయి కదా వాటి పౌడర్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ సో మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి వైట్ హెయిర్ అనేది అక్కడితో మీకు ఎండ్ అయిపోతాయి రాకుండా ఉంటాయి అన్నమాట అదే మీరు కెమికల్ బేస్డ్ హెన్నా తెచ్చుకొని కెమికల్ బేస్డ్ డై తెచ్చుకొని యూస్ చేశారనుకోండి దానివల్ల ఫైవ్ ఉన్నవి 20 హెయిర్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఫాస్ట్గా వైట్ హెయిర్ అయిపోతూ ఉంటుంది సో వేసుకోకపోవడం చాలా మంచిది ఇలాంటి హెన్నాస్ యూస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిగ్మెంటేషన్ రావడానికి చాలామందికి ఇదే మెయిన్ రీజన్ సో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి హెన్నాని మాత్రమే యూజ్ చేయాలి సో దీంట్లో మనము కంప్లీట్గా అయితే ఇలా మిక్స్ అయిపోయి మంచి పేస్ట్గా వచ్చేలాగా కలుపుకుందాము మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రై అయిన తర్వాత మీరు కలర్ చూడొచ్చు కంప్లీట్గా బ్లాక్లోకి చేంజ్ అయిపోతుంది సో ఇంక ఇక్కడ అయితే నేను మా మదర్కి ఏంటి అంటే ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైంది సో అందుకని హెన్నా అప్లై చేయడం వల్ల మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చేసింది అన్నమాట సో ఇన్సైడ్ అనేది కంప్లీట్గా రెడ్గా ఉంటుంది ఎందుకంటే హెన్నా అప్లై చేస్తూ ఉంటారు బట్ ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ ఉన్నప్పుడు పైన ఊరికే అలా ఇన్సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్లో మాత్రమే బ్లాక్ హెన్నాతో కవర్ చేసుకుంటారనమాట ఇంకా రెడ్ ఉన్న చోట అయితే ఎక్కువ వేసుకోరు ఎందుకంటే అది వేసే కొద్దీ వేస్తూనే ఉండాలి కదా ఈ హెన్నా అయితే ఒకసారి పెట్టి వదిలేయచ్చు అని చెప్పేసి ఎక్కువ హెన్నానే యూస్ చేస్తారు రెడ్ హెన్నా సో ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పదు కాబట్టి అప్పుడు మాత్రమే వేసుకుంటారనమాట మీరు చూడొచ్చు కంప్లీట్ వైట్ దాని మీద మనకి హెన్నా పెట్టడం వల్ల ఇలా రెడ్డిష్లో అయితే చేంజ్ అయిందనమాట వన్ బై వన్ స్టెప్ తీసుకొని ఇలా లేయర్ లేయర్గా తీసుకొని వేసుకుంటే సెలూన్లో లాగా బాగా మిక్స్ అవుతుంది కంప్లీట్గా ఒకటేసారి అప్లై చేయకోకుండా సో ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా అయితే మీకు పడుతుందన్నమాట సో ఏంటి అంటే మీరు నార్మల్గా ఎక్కడైనా మనకి అంటినా సరే ఇది కెమికల్ డై అయితే మనకి స్కిన్ మొత్తం కూడా అప్సెట్ అవుతూ ఉంటుంది దీనికి ఆ ప్రాబ్లం ఉండదు నేను గ్లౌస్ కూడా వేసుకోను కనీసం ఇది వేసేటప్పుడు
ఎందుకంటే ఇది అంటినా కూడా వాషింగ్ గల వెంటనే పోతుందన్నమాట మనకి అంత ఇబ్బంది ఏముండదు ఎందుకంటే ఇది గోరింటా కేక్ కదా 1 అవర్ ఉంచుకోవాలి హెయిర్ కి వేసిన తర్వాత 1 అవర్ ఆఫ్టర్ ఏ వాష్ చేసుకోవాలి అండ్ మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది నేచురల్ హెన్నాస్ రివ్యూస్ కావాలని అడుగుతున్నారు అందులో ఇది ఒకటి బ్లాక్ అండ్ రెడ్ కూడా ఉన్నాయి ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉన్నాయి అన్నమాట బ్లాక్ కూడా ఇది ఎలా మిక్స్ చేసుకోవాలన్నది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఉంది సో ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చేసారు కాబట్టి అడుగుతూ ఉన్నారని చెప్పి మళ్ళీ చేస్తున్నాను బట్ అందులో ఓన్లీ మిక్స్ చేసేదే చేశాను ఇది కంప్లీట్ గా హెయిర్ కి కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ గా తీసుకొని కంప్లీట్ గా అయితే హెన్నాని యాడ్ చేసుకోవాలి ఈ హెన్నాని అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ వాష్ చేసి ఉంటే బాగా పడుతుంది ఒకవేళ లైట్ గా మీ హెయిర్ కి ఆయిల్ ఉన్నట్లయితే కొంచెం వాటర్ ని వేసుకొని కొంచెం లూజ్ గా కలుపుకొని వేసుకోవచ్చు బట్ హెయిర్ వాష్ చేసి వేసుకుంటే ఏంటి అంటే మీరు ప్లేన్ వాటర్ తో కడుక్కుంటారు కాబట్టి మళ్ళీ సో ఇంకా షాంపూ పెట్టకపోయినా మీకు కొంచెం ఆయిలీగా అనిపిస్తదన్నమాట సో ఈ విధంగా అయితే మన ఇంట్లో జనరల్ గా మన మదర్స్ హెయిర్ డై వేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా వేయమని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నప్పుడు మనం విసుక్కుంటూ ఉంటాము బట్ అది కామన్ నేను చాలా మంది దగ్గర అయితే చూసాను ఎందుకంటే నేను మేకప్స్ కి అలా వెళ్ళినప్పుడు అయితే నార్మల్ గా అడుగుతూ ఉంటే కస్టమర్స్ వాళ్ళ పిల్లలు పట్టించుకోకపోవడం హెయిర్ కలర్స్ వేయమంటే హెల్ప్ చేయకపోవడం ఇలా చాలా చూసాను నేను బట్ కాకపోతే మనకు కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత ప్రాబ్లం అనేది తెలుస్తుంది గాయ్స్ సో ఇంట్లో మీ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు కూడా హెల్ప్ చేయండి వాళ్ళకి ఎందుకంటే సెల్ఫ్గా వేసుకోవడం చాలా కష్టం ఎవరైనా హెల్ప్ తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి చిన్నదానికి సెలూన్కి వెళ్ళలేరు కాబట్టి కొంచెం మీరు కూడా హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి సపోర్టివ్గా అయితే ఉంటుంది ఇంతలోకి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు సో ఈ విధంగా లేయర్ లేయర్గా తీసుకొని అయితే అప్లై చేసేసుకోవడమే కంప్లీట్గా సో ఎలా పండిపోయిందో చూడండి కంప్లీట్గా ఇది నా దగ్గర తీసుకున్న హెన్నానే అన్నమాట రెడ్ కలర్ రెడ్ అంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అయింది సో ఇది కూడా నేను రివ్యూ అనేది తప్పకుండా చేస్తాను తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్గా అండ్ గాయ్స్ ఇలా కంప్లీట్గా అయితే అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అనేది వదిలేయాలి ఇక్కడ ఎక్కువగా హెడ్ క్యాప్ వేస్తూ ఉంటారు హెడ్ క్యాప్ అనేది ఓన్లీ రెడ్ హెన్నాకి వేస్తే సరిపోతుంది బ్లాక్ హెన్నాకి అయితే అవసరం లేదు కాబట్టి మనం వేసుకొని అవసరం లేదు కంప్లీట్గా 2 సైడ్స్ అయితే హెన్నాను అప్లై చేశాను ఇక్కడ నేను బేబీ హెయిర్ని కూడా కవర్ చేస్తున్నాను ఇక్కడ మాత్రం ప్యాక్ బ్రష్ యూస్ చేశారు అంటే బేబీ హెయిర్కి చాలా బాగా పడుతుంది డై బ్రష్ కంటే ప్యాక్ బ్రష్ బాగా హెల్ప్ అవుతుంది గాయ్స్ సో ఇలా కంప్లీట్గా అయితే యాడ్ చేసేసుకొని హెన్నాను మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయితే ఉంచాలి 1 అవర్ ఆఫ్టర్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా మనము మంత్లీ 2 టైమ్స్ చేసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ ప్యూర్ బ్లాక్తో మెయింటైన్ చేసుకోవచ్చు హెయిర్ని ఇక్కడ ఓన్లీ రెడ్ హెన్నా అనేది యూస్ చేశారు కాబట్టి హెయిర్ ఇలా ఉంది ఓన్లీ బ్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ వాష్ తర్వాత మీరైతే ఒకసారి చూసేయండి హెయిర్ అనేది చాలా బాగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ మనం కలర్ వేసినట్లే చేంజ్ అయింది అంటే కెమికల్డ్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది చూసారు కదా బ్లాక్ అనేది చాలా సింపుల్గా వస్తుంది సో కలర్ రాదు బ్లాక్ హెన్నా పట్టదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మీ హెయిర్ కూడా బ్లాక్గా చేంజ్ అవుతుంది తప్పకుండా ఇలాంటి సేఫ్టీగా ఉన్నాయి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కెమికల్ ఫ్రీవి యూస్ చేయడం అలవాటు చేసుకోవడం వల్ల మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది ఫర్దర్గా హెయిర్ డైస్ వల్ల పిగ్మెంటేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి గాయ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది చాలామంది కూడా నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు ఒకసారి చెక్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉందో లేదో అని చెప్పేసి అండ్ కంప్లీట్గా ఇలా అప్లై చేసుకున్నాను అప్లై చేసిన తర్వాత వాష్ చేశాక ఇలా అయితే ఉందన్నమాట సో చూసారు కదా ఇంకా నేను బ్లాక్ అప్లై చేయని దగ్గర రెడ్డిష్లోనే ఉంది ఇంకా కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత బ్లాక్గా అయితే వచ్చేసింది అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అలా మీరు ఆయిల్ పెట్టుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు ఆయిల్ పెట్టగానే హెయిర్ డై అనేది పోతుందా అని చెప్పి మీకు డౌట్స్ అయితే ఉంటాయి ఇది అలా ఏం పోదండి మనకి మళ్ళీ మనకి పోవడానికి ఇది ఎగ్జాక్ట్లీ 20 డేస్ టైం తీసుకుంటుంది సో వీక్లీ హెయిర్ వాష్ చేసుకున్నా ప్రాబ్లం ఏముండదు మీకు 1 మంత్ మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఈ హెన్నాన్ మాత్రం మంత్లీ 2 టైమ్స్ అప్లై చేస్తే హెయిర్
బ్లాక్ గా చాలా బాగా కనిపిస్తుందన్నమాట సో ఫ్రంట్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ గా అయితే బేబీ హెయిర్ కూడా కవర్ అయ్యింది కంప్లీట్ బ్లాక్ అయితే వచ్చేసింది సో గాయ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలి అనుకుంటే వెంటనే నాకైతే కామెంట్స్ లో చెప్పేసేయండి అండ్ రేప్ మార్నింగ్ 10 ఓ క్లాక్ అయితే మీట్ అవుదాం థాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్ స్మైలింగ్ హావ్ ఎ నైస్ డే బై బై